అంటే ఒక విషయాన్ని మాత్రం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కనింపు కావాల్సినటువంటి అవసరం ఉంది మేడం. ఎందుకోసం అంటే వాళ్ళు విమర్శలు చేసినటువంటి దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకోసం అంటే గత ప్రభుత్వము కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇల్లు పేరిట అంటే మనము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నది. అది సమాజానికి అంతా తెలుసు. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మాయమతి చింద్ర చేసి అంటే ప్రజల్లో మభ్య పెడుతూ అంటే అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు లేదు. ఎందుకోసం అంటే ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా తన ఇంటి అంటే తన ఇంటి స్థలంలోనే పక్క ఇల్లు నిర్మించినటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే వాళ్ళకు ఇల్లు అంటే స్థలం ఇంటి స్థలం లేకపోతే ఖచ్చితంగా కాలనీలు ఏర్పాటు చేసి ఆ కాలనీలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. కానీ ఏ ఒక్కరు కూడా ఆ బజార్కు వచ్చి మాకు ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే నిజంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం అంటే అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అంటే సంక్షేమం అనేది బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే పేదలుగా ఉన్నారో ఆ పేదలకు సంక్షేమం అనేది ఖచ్చితంగా అందాలని చెప్పేసి నిజంగా ఈరోజు ఇంతకుముందు శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తున్నది, బెంగళూరు కంటే అంటే కర్ణాటక కంటే ముందు ఆ అడుగుల్లో ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అంటే అసలు నిజంగా ఈరోజు అభివృద్ధి అంటే దేనికి సూచిక? నిజంగా పేద బడుగు బలైన వర్గాల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగినప్పుడు మాత్రమే, వాళ్ళ కొనుగోలు స్థాయి పెరిగినప్పుడు మాత్రమే అది అభివృద్ధికి సూచిక అవుతుంది. కానీ ఈరోజు మేము ఐటీలు ఏర్పాటు చేసినాము, లేకపోతే ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినాము, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పుకుంటే మాత్రం అది చిగ్గుచేట అవుతుంది తప్ప ఎవరు కూడా దాన్ని అర్చించరు. ఎందుకోసం అని అంటే నిజంగా ఈరోజు పేద వర్గాలు వాళ్ళకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనేది అది అసలు కామన్ నీడ్. అంటే ఈ కామన్ నీడ్ను కనీసము మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ అనేది మీరు నిర్మించకపోగా మీరు వాళ్ళకు పేద వర్గాలను మీరే అంటే అంటే ఒకరోజు సర్వే చేశారు కదా, ఆ సర్వేలో పేదవాళ్ళు ఎవరు, ధనవంతులు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు అనేది గుర్తించారు కదా, ప్రభుత్వానికి తెలుసు కదా. మరి ఇంత కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? పేద ప్రజలే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇండ్ల దగ్గరికి వెళ్ళి తాళాలు మొదలుగొట్టి ఇంట్లో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పేదరికం స్థాయి పెరిగిందా లేదని ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే అక్కడ పేదవాళ్ళందరూ వెళ్ళి తాళాలు మొదలుగొట్టి ఆ ఇంట్లోకి వెళ్తారు అంటే పేదరికం పెరిగినట్ట తగ్గినట్ట చెప్పండి. అంటే ఇంతకుముందు టిఆర్ఎస్ శ్రీనివాస్ గారు అన్నట్టు గత ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే రోజు రోజుకు అంటే జనాభా పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట ఆలోచన చేయండి. అంటే ఎప్పటిక పరిస్థితులు అప్పటికి జనాభా పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆ మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు ఖచ్చితంగా అవసరం. కాబట్టి దాన్ని గుర్తించలేక దాన్ని గమనించలేక ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోలేక ఆత్మవిమర్శ చేసుకోలేక ఈరోజు గత ప్రభుత్వాల మీద విమర్శ చేయడం తప్ప అసలు అది మాట్లాడేటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అయితే మేము ఒక విషయాన్ని మాత్రం చాలా సూటిగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. నిజంగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే దాదాపుగా 17 లక్షల మంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, మేము మీరు మీ యొక్క అంటే ఇంటి స్థలం ఉంటే మేము 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అది కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే చాలా మంది కూడా తన ఇంటి స్థలాలలో కూడా పేదలు గుడిసెలు అంటే ఈ వర్షాకాలానికి అదేవిధంగా చిన్న చిన్న విపత్తు కారణాలు వచ్చి వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళను చూస్తూ వదిలేసారు తప్ప వాళ్ళకు కనీసంగా అంటే 3 లక్షలన్నా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే బడ్జెట్లో కేటాయించడమే తప్ప ఆ బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్ను వేరే పేరు మీద డైవర్ట్ చేయడమే తప్ప పేద వర్గాలకు సంక్షేమ పథకాలను అందించేటువంటి విషయం పట్ల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దృష్టి లేదని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, అదేవిధంగా వినండి మేడం నవతన్ గారు ఒక్క నిమిషం, దళితులకు సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి విషయంలో కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది కదా. ఎక్కడైనా కూడా ఈ దళితులు గాని ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో వీళ్ళ సంక్షేమం పట్ల కనీసమైన ఎజెండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నదా అంటే ఆ టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం, అదే విధంగా ఇతర పార్టీలను మభ్యపెట్టి రకరకాల ఇబ్బందులు కాబట్టి ఏం చేయట్లేదని చెప్పేసి మా అభిప్రాయం మేడం.